ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని రెండేళ్లకు నూట ఏడు కోట్లు నష్టపోయిన కంపెనీని మళ్లీ ఎక్కడైనా కాంట్రాక్టు పొడిగించుకుంటుందా ఎనిమిది నెలల పాటు నయా పైసా వ్యాపారం చేయలేక చేతులెత్తేసిన ఒక కంపెనీ మళ్లీ మరో ఏడాది పాటు అదే కాంట్రాక్టు తీసుకునే ధైర్యం చేస్తుందా తన దగ్గర సబ్లీజ్ తీసుకున్న కంపెనీ మూడు వందల కోట్లు సర్కారుకు బాకీ పడితే మళ్లీ లీజ్ పొడిగించుకునే సాహసం చేస్తుందా సాధారణంగా లాభాల కోసం వ్యాపారం చేసే ఏ కంపెనీ కూడా అలాంటి ధైర్యం చేయదు బతుకుంటే బలుసాకు తినొచ్చని పెట్టేబేడ సర్దుకునిపోతుంది కానీ ఏపీలో ఇసుక తవ్వుతున్న జేపీ వెంచర్స్ కథ మాత్రం దానికి పూర్తి రివర్స్ అది ప్రజాసేవ కోసం వందల కోట్లు నష్టపోయేందుకు సిద్ధమవుతుందట రెండేళ్లలో నూట ఏడు కోట్లు నష్టపోయి ఎనిమిది నెలల్లో జీఎస్టీ రిటర్న్ జీరో చూపించి ఆ కాలంలో అరగ్రాము ఇసుక కూడా అమ్ముకోలేని అతిపేద జేపీ వెంచర్స్ కంపెనీ మరో ఏడాది పోటు తన లీజ్ను పొడిగించుకోవడానికి ఎన్ని డజన్ల గుండెలు కావాలి ఎన్ని టన్నుల ధైర్యం కావాలి బహుశా అవన్నీ దండుగా ఉన్నందుకే సదరు కంపెనీకి మళ్లీ ఏడాది లీజు పొడిగించినట్లు సచివులు సెలవిచ్చినట్లు కనిపిస్తుంది అది కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆ గ్రామం పేరు కోడూరు రామకృష్ణాపురం అక్కడ కొన్ని టిప్పర్లు ఇసుక తోలుకుని వెళ్తుంటే గ్రామస్తులు వాటిని ఆపి ఇసుక అనుమతులు చూపించాలని పట్టుపట్టారు అయితే వారి వద్ద ఎలాంటి అనుమతులు లేవు దాంతో గ్రామస్తులు వీఆర్ఓకు ఫోన్ చేస్తే పోలీసులు వాటిని స్టేషన్కు తీసుకువెళ్లారు అయితే తహసీల్దార్ ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామన్నది పోలీసుల వాదన తహసీల్దారేమో మూడు రోజులు సెలవులో ఉన్నారు ఇసుక టిప్పర్లేమో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉన్నాయి మరి టిప్పర్లలో ఇసుక తీసుకువెళ్లిన వారికి అనుమతులు సర్కారుతో ఇసుక తవ్వకాల ఒప్పందం చేసుకున్న జేపీ కంపెనీ ఏమైనా ఇచ్చిందా ఒప్పందం గడువు ముగిసింది కాబట్టి ఆ కంపెనీ అనుమతి ఇచ్చే అవకాశం లేదు పోనీ రెవెన్యూ గనుల సాకేమైనా జమిలిగా ప్రత్యేక అనుమతి ఇచ్చాయా అలాంటి అవకాశం లేనేలేదు ఏపీలో ఇసుక తవ్వకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జయప్రకాష్ పవర్ వెంచర్స్ రెండు వేల ఇరవై ఒకటి మేలో ఇసుక తవ్వకాల టెండర్ దక్కించుకుంది ఆ ప్రకారంగా ఏపీలో మరెవ్వరూ ఇసుక తవ్వడానికి వీల్లేదు సదరు కంపెనీకి డబ్బులు చెల్లించి ఇసుక కొనుక్కోవలసిందే చివరకు ఎంతలా అధికార పార్టీ నేతలెవరైనా ఆ పనిచేస్తే పది నిమిషాల్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు ఫోన్ వచ్చేది కాబట్టి అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా అటువైపు చూసేందుకు సాహసించేవారు కాదు ఇసుక రవాణాను గ్రామస్తులు అడ్డుకుంటే ఆ సమాచారం నిమిషాల్లో పెద్దలకు చేరి అక్కడి నుంచి పోలీసులకు చేరిపోయేది అంటే పాలకులు జేపీ వెంచర్స్కు అన్ని రక్షణ కవచాలు ఏర్పాటు చేశారన్నమాట అయితే సదరు జేపీ వెంచర్స్ ఇసుక తవ్వకాల సబ్ కాంట్రాక్టర్ ను మరో కంపెనీకి సబ్లీజ్కు ఇచ్చింది దానికి సంబంధించి సదరు కంపెనీ సర్కారుకు ముచ్చటగా మూడు వందల కోట్ల పనులు బాకీ పడిందట అది వేరే ముచ్చట దాన్ని అలా ఉంచితే ఏపీ సర్కారుతో ఇసుక తవ్వకాలు అధికార టెండర్ దక్కించుకున్న జేపీ వెంచర్స్ కాంట్రాక్టు ముగిసినా మళ్లీ కొత్త కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు ఇప్పటిదాకా జీవో వెలువడలేదు అంటే ఇప్పటి రాష్ట్రంలో జరుగుతున్న తవ్వకాలన్నీ అక్రమాలేనన్నమాట నిజానికి జేపీ వెంచర్స్ తొలి ఏడాది ఆర్థిక సంవత్సరంలో పదకొండు నెలలకు జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయాలి కానీ విచిత్రంగా ఐదు నెలలకే ఫైల్ చేసి మిగిలిన ఆరు నెలలకు జీరో చూపించారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి మే జూన్ జూలై ఆగస్టుతో పాటు రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరి నెలలకు గాను జీరో చూపించారు ఆ ప్రకారంగా అన్ని నెలలు జేపీ వెంచర్స్ వంద గ్రాములు ఇసుక కూడా అమ్మలేదట నిజమే నమ్మనంటుంది సదరు కంపెనీ అదే విషయాన్ని చాలా అమాయకంగా స్పష్టం చేయటమే ఆశ్చర్యం ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే ఇసుక తవ్వకాలకు సర్కారుతో అధికార ఒప్పందం చేసుకున్న జేపీ వెంచర్స్ మరో సంస్థ నుంచి ఇసుకను కొనుగోలు చేసినట్లు చూపించడం ఇసుక అమ్మకాలపై నెలవారీ జీఎస్టీ రిటర్న్ ను ఫైలు చేసిందేమో జేపీ వెంచర్స్ కానీ ఇంకో కంపెనీ నుంచి ఇసుక కొన్నట్లు చెబుతుంటే దాన్ని అధికారులు అమాయకంగా నమ్మేయడమే ఆశ్చర్యం అంటే ఆ ప్రకారంగా సబ్ కాంట్రాక్టు కంపెనీ ఇసుక తవ్వితే దానిని జేపీ వెంచర్స్ పదమూడు వందల డెబ్బై రెండు కోట్లకు కొనుగోలు చేసిందన్నమాట చందమామ బాలమిత్ర కథల పుస్తకాలు లేని లోటు పాలకుల సౌజన్యంతో జేపీ వెంచర్స్ బాగానే భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తుంది అయితే గడువు ముగిసిన జేపీ వెంచర్స్ స్థానంలో సర్కారు మరో కంపెనీతో కొత్త ఒప్పందం చేసుకోలేదు అయినా యధావిధిగానే ఇసుకను వేల సంఖ్యలో లారీలతో రవాణా చేస్తూనే ఉన్నారు అంటే ఇప్పటి వరకు జరిపిన తవ్వకాలన్నీ అక్రమ అన్నట్టే కదా మరి డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి వాటికి రసీదులు ఎవరిస్తున్నారు ఒకవేళ ఇస్తే అవి చెల్లుతాయా అనుమతి లేని ఇసుక లారీలను చెక్ పోస్టుల వద్ద ఎందుకు పట్టుకోవడం లేదు అసలు ఇసుక రిచ్ల వద్దే లారీలను గనులు రెవెన్యూ పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదు అన్నవి మెడపై తల ఉన్న ఎవరికైనా వచ్చే సందేహాలు దీనిపైనే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇసుక రిచ్ల వద్దకు వెళ్లి ధర్నాలు చేసే వరకు జేపీ వెంచర్స్కు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ముగిసిందన్న సంగతి ప్రజలకు తెలియదు ప్రధానంగా టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నలకు అటు గనుల శాఖ మంత్రి గాని ఇటు రెవెన్యూ మైనింగ్ శాఖాధిపతి గాని జవాబు ఇచ్చిన దాఖలాలు లేవు తవ్వకాలు చేస్తున్న జేపీ వెంచర్స్ పేరుతో బిల్లులు ఇస్తున్నారు మరి సదరు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడుతుందా లేక జీఎస్టీ చెల్లింపులు చేస్తుందా అన్న ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి సమాధానం ఇవ్వకపోవడమే ఆశ్చర్యం అయితే ఈ ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సేమ్ టు సేమ్ చంద్రబాబు మాదిరిగానే స్క్రీన్ ముందు కూర్చుని చేతిలో సన్నకర్ర చూపిస్తూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అసలు అనుమానాలకు తప్ప అన్నీ చెప్పడమే వింత జేపీ వెంచర్స్ గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతుందా జీఎస్టీ చెల్లింపులు చేస్తుందా అన్న మీడియా ప్రశ్నలకు పెద్దిరెడ్డి వద్ద జవాబు లేకపోవడం మరో ఆశ్చర్యం అదేవిధంగా జేపీ నుంచి సబ్లీజ్ కు తీసుకున్న కంపెనీ ప్రభుత్వానికి మూడు వందల కోట్లు చెల్లించాలని స్వయంగా జేపీ కంపెనీ నివేదిక ఇచ్చింది మరి తాను సబ్లీజ్కి ఇచ్చిన కంపెనీ డబ్బులు ఎగ్గొడితే ఆ డబ్బులు ఖజానాకు ఎవరు చెల్లిస్తారు జేపీ కంపెనీనా ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధిత అన్నది నిగ్గు తేలాల్సిన ప్రశ్న ఇక ఇసుక తవ్వకాల కాంట్రాక్టును మళ్లీ జేపీ కంపెనీకే ఏడాది పాటు కొనసాగించామని మంత్రి వెల్లడించారు దానిని తప్పు పట్టాల్సిన పనిలేదు అయితే ఆ పొడిగింపు జీవోను ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదన్నది విపక్షాల ధర్మ సందేశం అసలు ఎనిమిది నెలల పాటు వంద గ్రాముల ఇసుక కూడా అమ్మలేని స్థితిలో ఉన్న కంపెనీకే మళ్లీ ఏడాది లీజు పొడిగించడం వల్ల అటు ప్రభుత్వం ఇటు జేపీ వెంజర్స్ ఏం బాగుండుకుంటాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న